ఇప్పుడే ఏమైంది పండగ ఇంకా ఈ వచ్చే రాబోయే 3 4 నెలల్లో ఇంకా ఇలాంటి ఎక్కువ వస్తాయి కానీ ప్రతి వర్షాకాలం ప్రతి వర్షాకాలం ప్రతి వర్షాకాలం ఈ రకమైన భయంగుపిడి మీరు అన్నది పాయింట్ ఒక పాయింట్ కరెక్ట్ సివిక్ సెన్స్ ఉండాలి సివిక్ సెన్స్ కంటే ముందు గవర్నెన్స్ సెన్స్ కూడా ఉండాలి కదా గవర్నెన్స్ నా ఐ యామ్ నాట్ బ్లేమింగ్ ఎనీ పార్టిక్యులర్ గవర్నమెంట్ దిస్ గవర్నమెంట్ లేకపోతే వీళ్ళ సక్సెసివ్ గవర్నమెంట్స్ వేటి గురించి మాట్లాడడంలా అందరూ బాధ్యులే కదా అనేది నా పాయింట్ ఇక్కడ రైట్ ఒక్క నిమిషం గిరిధర్ గారు శ్రీధర్ రెడ్డి గారు మీరు మీ ఇప్పుడు దాన్ని సస్టైన్ చేయడం కోసము మనకున్న వ్యవస్థలలో అనుకున్న మేరకు సాధ్యం కాదు బికాస్ మన టెరైన్స్ అంటే మనకు ఉన్నటువంటి ఒక భౌగోళిక స్వరూపం ఏదైతే ఉందో హైదరాబాద్ నగరం అనుకోండి రాష్ట్రం అనుకోండి అట్లా ఉంది కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది కొన్ని కొన్ని చోట్ల వాటర్ ల్యాంగ్ పాయింట్లు ఉండే అవకాశం ఉందనే పద్ధతిలో చెప్తున్నారు దే నాట్ శాండీ సాయిల్స్ కాదు మరొకటి కాదు మరొకటి కాదు అదొక అంశం టెక్నికల్ వారు చెప్తా ఉన్నారు విత్ ఆల్ డ్యూ కన్సర్న్ ఇప్పుడు ఏదైతే ఈ వర్షం పడ్డప్పుడు బేసికల్లీ నగరంలో అక్కడక్కడ ఏదైతే కొన్ని ఇంటర్లాకింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడక్కడ వాటర్ స్టాగ్నెంట్ అవుతుందో వాటి వల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఖచ్చితంగా ప్రభుత్వం పూర్తిస్థాయి కన్సర్న్లో ఉంటుంది దాని ఎటువంటి సందేహం లేదు దట్ ఈస్ ద రీజన్ వై జిహెచ్ఎంసీ ద్వారా ఎవ్రీ మాన్సూన్ బిఫోర్ నాలాస్ క్లీనింగ్ చేయడము తర్వాత మాన్సూన్ సమయంలో ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ని సర్వీస్లోకి 24 అవర్స్ ప్రెస్ చేయడము డిఆర్ఎఫ్ టీమ్స్ని క్యూఆర్ఎఫ్ టీమ్స్ని అన్నింటిని పెట్టడము పవర్ అంటే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని కూడా పూర్తి స్థాయిలో పెట్టుకొని ఇక్కడ ఇబ్బంది అయితే చూసుకోవడము ప్రభుత్వం వైపు నుంచి కరెక్ట్ మెజర్స్ ఇమ్మీడియట్ రెస్పాన్సిబుల్ మెజర్స్ అనేది తీసుకుంటాం దట్స్ వన్ థింగ్ అన్ టువర్డ్స్ హ్యాపెనింగ్ ఏమన్నా లేకుండా తర్వాత ట్రాఫిక్ స్మూత్ కంజెషన్ లేకుండా ప్యాసేజ్ కోసము ఎక్కడెక్కడైతే ఆల్ త్రూ ది రోడ్స్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అనుకోండి తర్వాత జిహెచ్ఎంసీ అనుకోండి ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ దే ఆర్ వర్కింగ్ రౌండ్ ది క్లాక్ రైట్ ఫ్రమ్ ది జిహెచ్ఎంసీ కమిషనర్ టు ది పోలీస్ కమిషనర్ దట్ ఈస్ ద బేసిక్ యాక్టివిటీ ఎవ్రీ ఇయర్ వీ డూ అండ్ ఈవెన్ నౌ టుడే వీఆర్ డూయింగ్ ఇట్ ఇప్పుడు దీనికి లాంగ్ టర్మ్ ఏం ప్లాన్ తీసుకున్నారండి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతుండొచ్చు ఎస్ మనము ఈ 2020 తర్వాత 21 22 23 ఇప్పుడు ఈ 20లో మనం అనుకున్న ఆగస్టు 2020 ఎలక్షన్స్ కంటే ముందు వచ్చినటువంటి ఫ్లడ్స్లో హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్రాంతాలు మేజర్లీ మునిగినాయి ఎక్కువ నీళ్ళు వచ్చినాయి అపార్ట్మెంట్ వచ్చినాయి టూ మచ్ ఆఫ్ వాటర్ వచ్చేసింది దానికి ప్రభుత్వము చాలా సీరియస్గా తర్వాత స్టడీ చేసినప్పుడు ఏంటంటే వీ హావ్ టేకన్ ఏ ప్లాన్ కాల్డ్ కేటీఆర్ గారు ఇవంతా ఎంటైర్ మినిస్ట్రీ సర్వే చేసినప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ తీసుకోవాలని చెప్పారు ఒక వ్యూహాత్మక నాలాల విస్తరణ కార్యక్రమం అంటే ఉన్న నాలాలు విస్తరణ చేయటము కొత్తగా కొన్ని నాలాలు అభివృద్ధి చేయటము స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ని ఇంప్రూవ్మెంట్ చేయటము దీంట్లో భాగంగా ఏంటి ఏ ప్రాంతాలు ఇంతకుముందు నవీన్ గారు చెప్పినట్లు ఎక్కడెక్కడ నీళ్ళు ఆగిపోతాయి తర్వాత ఈ ఎక్సెసివ్ రేంజ్ వచ్చినప్పుడు చుట్టూతో ఉన్నటువంటి ఒక చెరువుల్ని నియర్ బై పెద్ద ట్రంక్ లైన్స్కి కనెక్ట్ చేయడము మెయిన్ ట్రంక్స్ని ఇంప్రూవ్ చేయడము ఇవంతా కూడా ఈ ప్లాన్ చేసినాం సైమల్టేనియస్లీ నాట్ ఆన్ పేపర్ ఎస్ఎన్డీపీ ఫేజ్ వన్ లో వీహ్ టేకన్ అప్ మోర్ దాన్ 65 వర్క్స్ మేజర్ వర్క్స్ విత్ 985 క్రోర్స్ అండ్ దే బిన్ కంప్లీటెడ్ ప్లాన్ టూ ఫేజ్ టూలో 5000 క్రోర్స్ 2500 క్రోర్స్ క్లోజ్ టు సిటీ లోపల తర్వాత ఓఆర్ఆర్ పక్కనటువంటి అర్బన్ లోకల్ బాడీస్ మనకు ఆల్మోస్ట్ 6 కార్పొరేషన్లు 10 మున్సిపాలిటీలు ఉన్నాయి అనుకుంటా వాటికి ఒక 2500 కోట్లు 2994 క్రోర్స్ వాటికి అలొకేట్ చేసి అడ్మిన్ సాక్షన్కి పంపించాము దట్ విల్ బీ ఇన్ ప్రోసెస్ ఫస్ట్ దాంట్లో మీరు హైదరాబాద్ నగరంలోనే కాకుండా ఇప్పుడు సరూనా ట్యాంక్ నుంచి మొదలుపెట్టి ఇక్కడ కూకట్పల్లి వరకు జల్పల్లి మున్సిపాలిటీ కొంపల్లి మున్సిపాలిటీలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఈ మొత్తం కనెక్ట్ చేశాం అందుకనే ఈసారి వర్షం పడ్డప్పుడు ట్రాఫిక్ విషయం నేను వస్తాను కానీ గతంలో మనం బండారి లేఅవుట్ అని దిస్ ఇయర్ దేర్ ఇస్ నో సచ్ ప్రాబ్లం ఎట్ ఆల్ ఎక్కడ కూడా కాలనీళ్ళల్లో పూర్తి స్థాయిలో మునిగిపోయినాయి 2-3 డేస్ మొత్తం వాటర్ ఉండిపోయినాయి రోడ్ మీద కూడా నేను నౌ ఐ స్టార్టెడ్ ఎట్ మై ఆఫీస్ ఇన్ ఎట్ ఎల్బీ స్టేడియం ఐ ఇట్ టుక్ ఓన్లీ 25 మినిట్స్ టు మీ టు రీచ్ హియర్ ఐ విల్ షో యూ వన్ మోర్ వీడియో అక్కడక్కడ ప్రాబ్లము వర్షం పడ్డప్పుడు జనరల్ గా ఒకటే నిమిషం సమయం అండి వెనవర్ పీక్ అవర్స్ ఆర్ దేర్ ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు
డ్యూ రెస్పెక్ట్స్ అండ్ విత్ హై రిగార్డ్స్ నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను ఇది ఏ ఒక గవర్నమెంట్ ఇది కాదు ఈ భాగ్యనగర్ ఒక దౌర్భాగ్యం పాయింట్ వాడాను నేను ఓకే రైట్ తర్వాత ఎంతసేపు మనం ఆ ప్లాన్ చేసాం ఈ ప్లాన్ చేసాం అట్లా అనుకుంటున్నాం ఇట్లా అనుకుంటున్నాం అనడం తప్ప అది ముందుకు వెళ్ళింది ఎక్కడ మీరు అన్నారు 2020 ఆగస్టులో ఆగస్ట్ ఎలక్షన్స్ కు ముందు వచ్చిన హెవీ రెయిన్ ఫ్లడ్ కూడా కాదు ఇన్ఫాక్ట్ హెవీ రెయిన్ ఇట్స్ కైండ్ ఆఫ్ హెవీ రెయిన్స్ అనుకోండి ఆ హెవీ రెయిన్ ని కింద దానికి ఇది వెళ్ళడానికి అవకాశం లేక ఎంక్రోచ్మెంట్స్ నదులు ఎందుకు మాయమవుతున్నాయి చెరువులు ఎందుకు మాయమవుతున్నాయి నాళాలు ఎందుకు మాయమవుతున్నాయి ఈ మాయమవుతున్నాయి కనుక మాయం అవ్వకుండా ఉంటే హైదరాబాద్ కి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉండేది కాదు కదా అనేది ఒక పాయింట్ వీటిని ఎందుకు అరికట్టలేకపోతున్నారు పైగా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ కబ్జాలని లేకపోతే ఈ చెరువులు మాయం చేయడాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అవి ఎంకరేజ్ చేయకుండా ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు ఇంత ఇంత దాగం అయితే ఉండదు అసలు లేదని నేను అన్నాను అసలు ఉండకుండా ఉండదంటే ఊళ్ళల్లో కూడా మునుగుతున్నాయి ఊళ్ళు కూడా మునుగుతున్నాయి బాగా వచ్చినప్పుడు కానీ హైదరాబాద్ ప్రతిసారి